ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దిశ యాప్ స్పెషల్ డ్రైవ్ కు విశేష స్పందన వస్తోంది. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం చెముడుగుంటలో ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన సదస్సుకు పెద్ద ఎత్తున మహిళలు తరలివచ్చారు. సౌత్ కోస్టల్ జోన్ లో ఇప్పటివరకు 12.7 లక్షల మంది మహిళలతో పోలీసులు యాప్ ను డౌన్లోడ్ చేయించినట్లుగా అధికారులు తెలిపారు. నెల్లూరు జిల్లాలో నిర్వహించిన దిశ యాప్ స్పెషల్ డ్రైవ్ పై మా ప్రతినిధి మధు మరింత సమాచారం అందిస్తారు. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా మహిళలకు రక్షణ కవచంలా రూపొందించిన దిశ యాప్ స్పెషల్ డ్రైవ్ ఒక యజ్ఞంలా సాగుతూ ఉంది. ఈరోజు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలోని గ్రామం ఉంది. ఈ గ్రామంలో పెద్ద ఎత్తున ఈ అవగాహన కార్యక్రమం కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ విజయరావుతో పాటు అలాగే కలెక్టర్ చక్రధర్ బాబు, ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు, అలాగే డీఐజీ త్రివిక్రమ్ గారు కూడా పాల్గొన్నారు. వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం సార్ చెప్పండి, ఎలా సాగుతుంది సార్ జిల్లాలో ఈ దిశ అవేర్నెస్ కార్యక్రమం? గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన ఈ దిశ చట్టానికి అమల్లోకి తీసుకువస్తూ ఈ యాప్ని పెద్ద ఎత్తున మహిళలందరికీ కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. అన్ని విలేజ్ వార్డు సచివాలయ వ్యవస్థలో ఉన్న సిబ్బంది కానీ వాలంటీర్స్ కానీ ప్రజలందరికీ దీని మీద అవగాహన కల్పిస్తూ పెద్ద ఎత్తున యాప్ డౌన్లోడ్స్ అనేది చేయిస్తున్నాము. రాష్ట్రంలోనే అత్యధిక శాతం నెల్లూరు జిల్లా నుంచి కూడా డౌన్లోడ్స్ నమోదవుతున్నాయి. సౌత్ కోస్టల్ జోన్ ఈ మూడు జిల్లాల్లో ఇప్పటిదాకా డౌన్లోడ్స్ తీసుకున్నవి నంబర్స్ బాగా నెల్లూరు జిల్లాలో అత్యధికంగా ఉంది. ఈరోజు దాకా 4.59 లాక్ డౌన్లోడ్స్ ఈ జిల్లాలో జరిగినాయి. అదేవిధంగా ప్రకాశం జిల్లాలో 4,03,000 వరకు జరిగినాయి. మొత్తం రేంజ్ అంతా కూడా ఈరోజు డేటా 12.74 లాక్స్ డౌన్లోడ్స్ ఉంది. ఇట్స్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ నెంబర్. అంటే ఎక్కువ అవగాహన పెంచుతున్నారు కాబట్టి ఎక్కువ మంది డౌన్లోడ్ చేసుకుంటున్నారు. తర్వాత ప్రత్యేకించి ఈ కార్యక్రమంలో అవగాహన సదస్సులు నేర్పించడం డౌన్లోడ్ చేసుకుంటేనే కాదు, దాన్ని రిజిస్టర్ చేసుకోవాలా. వాళ్ళ ఫోన్ నెంబర్స్ ఎంటర్ చేసుకొని ఓటీపీ వస్తుంది. ఓటీపీ వచ్చిన తర్వాతనే ఎస్ఓఎస్ బటన్ ఆపరేషన్లోకి యూటిలిటీకి వస్తుంది. సో మియర్ డౌన్లోడింగ్ విల్ నాట్ బి ఏబుల్ టు హెల్ప్ ఎనీథింగ్. సో అందుకని చెప్పి అవన్నీ కూడా ఈ అవగాహన కార్యక్రమం అందుకే ఇవన్నీ ఈ కార్యక్రమంలో చేపట్టడం జరిగింది. మీ ప్రభుత్వంలో ఈ దిశ యాప్ ఎక్కడా లేని విధంగా రూపొందించారు, ఎలా ఉంది రెస్పాన్స్ మహిళల నుంచి? మహిళలకి అండగా నిలవాలనేటువంటి లక్ష్యంతో భారతదేశానికే మార్గదర్శిగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు దిశ యాప్ని, దిశ చట్టాన్ని తీసుకురావడం, అదేవిధంగా దిశ యాప్ను కూడా డౌన్లోడ్ చేసుకుని మహిళలకి అండగా నిలవాలనేటువంటి ఆలోచన చేస్తున్నారు. దానికి సంబంధించి నెల్లూరు జిల్లాలో సర్వేపల్లి నియోజకవర్గంలో ప్రత్యక్షంగా కొంతమందికి, వాళ్ళ ద్వారా పరోక్షంగా దాదాపుగా నియోజకవర్గంలో 100% మహిళలకి ఇది చేరువ కావాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు డీఐజీ గారిని, కలెక్టర్ గారిని, ఎస్పీ గారిని ఆహ్వానించాం. వాళ్ళందరి సమక్షంలో ఒక అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశాం. మహిళలకు తక్షణ రక్షణ కల్పించేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పురుడు పోసిన ఏదైతే దిశ యాప్ ఉందో ఈ యాప్ని 100% ఆండ్రాయిడ్ ఫోన్లు ఉన్న మహిళలందరికీ కూడా చేరవేసే యజ్ఞం చేస్తున్నామని చెప్పి ఇటు అధికారులు అటు ప్రజాప్రతినిధులు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ ప్రసాద్తో మధు, సాక్షి టీవీ, చెముడుగుంట, నెల్లూరు జిల్లా.